అండ్ వెల్కమ్ టు చైనీస్ యువర్ స్ట్రెస్. పిల్లల బొమ్మల్లో లెగో మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది కదా, పిల్లలకి చాలా ఇష్టం. ఇప్పుడు అసలు ఆ లెగో అన్న పేరు ఎలా వచ్చిందో నేను మీకు చెప్తాను. అది డానిష్ లాంగ్వేజ్లో లెగోట్ అనే ఫ్రేజ్ నుంచి దాన్ని డిరైవ్ చేశారు. ఆ డానిష్ లాంగ్వేజ్లో లెగోట్ అంటే ప్లే వెల్ అని అర్థం అన్నమాట. ఇవాళ నేను మా పాప మాతోని మీట్ అవుతున్నాను, అందుకే అరేంజ్మెంట్స్ అంతా అది బయట వెయిట్ చేస్తూ ఉంది, దానికి తలుపు కొడుతూ ఉంది పాము పాము అని. అసలు ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏంటో నేను మీకు ఇవాళ చూపిస్తాను. ఎవరు? మరి నేనెవరు? అమ్మ.
అదండి మాక్ది అయితే నన్ను చూసి అలా రియాక్ట్ అయింది. నేను తన్ని చూసి 6 మంత్స్ అయిపోయింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ మీటింగ్ అ ఫైనల్లీ. అండ్ అగైన్ అసలు నేను టికెట్ బుక్ చేసిన దానికి నా ట్రావెల్కి మధ్యలో టైం ఎక్కువ లేదు కదా, ఏంటో అసలు నాకు నేను మాక్తికి ఏమైనా షాపింగ్ చేయాలి, ఏమైనా తీసుకురావాలి అన్న అసలు థాట్ కూడా రాలేదు. ఎంతసేపు నాకు ప్రాసెస్ ఎత్తుక్కోవడం, అసలు ఎట్లా ఉంటుంది ఏంటి, అంతా అటెన్షనే సరిపోయింది. సో నేను దానికి ఏమీ తీసుకురాలేదు. పాపం ఇక్కడికి వచ్చాక నేను దానికి ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి, ఎలా ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా ఏమీ చేయలేక ఇంట్లో ఉన్నవే నాకు మమ్మీ వాళ్ళు అట్లా అన్ని నాకు అట్లా ఐడియాస్ ఇచ్చారు. అది చాక్లెట్స్ అంటే ఎగ్జైట్ అవుతుంది, నెయిల్ పాలిష్ అంటే ఇష్టం దానికి, అట్లా వాళ్ళు ఐడియాస్ ఇస్తే ఇంక అప్పుడు ఇంట్లో ఉన్నవే నేను దానికి కొంచెం అట్లా అరేంజ్ చేశాను. అండ్ ఇఫ్ యూ లైక్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ మాత్రమే కాదు పక్కన బెల్ ఐకాన్ నేను కూడా క్లిక్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.